భారత సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు లో టీమిండియాకు సౌత్ ఆఫ్రికా టార్గెట్ పెట్టింది సెకండ్ ఇన్నింగ్స్ లో సఫారీ టీమ్ ముప్పై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో నూట డెబ్బై ఆరు పరుగులకి ఆల్అట్ అయింది దీంతో టీమిండియా టార్గెట్ డెబ్బై ఎనిమిది పరుగులు మాత్రమే రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా సౌత్ ఆఫ్రికా జట్టును ఊచకోత గోశాడు మొదటి రోజు సిరాజ్ పని పట్టగా రెండో రోజు అంతా జస్ప్రీత్ బుమ్రాదేనే చెప్పాలి అయితే మూడు వికెట్లకి అరవై రెండు పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఐడెన్ మార్క్రమ్ సెంచరీ దాటికి సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డుపై ఆ మాత్రమైన స్కోరు రాగలిగింది అయితే మార్క్రమ్ సెంచరీకి ముందు ఒకనొక దశలో జస్ప్రీత్ బౌలింగ్ లో కెఎల్ రాహుల్ క్యాచ్ ను డ్రాప్ చేయడంతో మార్క్రామ్ టీ ట్వంటీ తరహాలో రెచ్చిపోయాడు మొత్తంగా నూట మూడు బంతుల్లో నూట ఆరు పరుగులు చేసి ఎనిమిదో వికెట్ గా పెవిలే చేరాడు పదమూడు పాయింట్ ఐదు ఓవర్ బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా అరవై ఒక్క పరుగులిచ్చి ఆరు వికెట్లు దిగా ముఖేశ్ కుమార్ కు రెండు సిరాజ్ ప్రసిద్ధి కృష్ణకు తలా ఒక వికెట్ దక్కింది మొత్తంగా టీమిండియా టార్గెట్ డెబ్బై ఎనిమిది పరుగులు ఈ టార్గెట్ ను ఛేదించి గెలిస్తే సౌత్ ఆఫ్రికాలో సిరీస్ ను సమం చేసిన రెండవ కెప్టెన్ గా నిలుస్తాడు రోహిత్ శర్మ